భారత్ తో క్రికెట్ అంటేనే చెలరేగిపోయి ఇన్నింగ్స్ వర్షం కురిపించే స్టీవ్ స్మిత్ గత కొద్ది రోజులుగా ముఖ్యంగా చెప్పాలంటే టెస్ట్ మ్యాచ్ లో వరుసగా పేలవేంద ప్రదర్శనతో పెవిలియన్ కు చేరుతున్నాడు ముఖ్యంగా డక్అట్ గా అలాగే రెండు మూడు మహా అయితే నాలుగు మ్యాచ్ కలిపి పది పరుగులు చేస్తే చాలా గొప్ప విషయంగా మారిపోయింది దీనికి సంబంధించి రెండవ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్టీవ్ స్మిత్ మీడియా ముందుకు వచ్చి సంచలన వాక్యాలు చేశాడు నా జీవితంలో ఎప్పుడూ కూడా ఒక పే ఒక స్పిన్నర్ ఈ రకంగా నా మీద ఆధిపత్యం చేయటం చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంది అయితే ఒక స్పిన్నర్ బౌలర్ నా మీద పూర్తి స్థాయి ఆధిపత్యం తీసుకున్నాడు అతను ఎవరో కాదు రవిచంద్రన్ అశ్విన్ అవును అతని బౌలింగ్ లో ఎన్నో రకాల వ్యూహాలు ఉన్నాయి నేను ఎంతో మంది గొప్ప గొప్ప అద్భుతమైన బౌలర్స్ తో గేమ్స్ ఆడాను ఎవ్వరూ కూడా పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ఈ రకంగా తీసుకోలేదు కానీ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం తన వ్యూహాలలో నన్ను చిక్కుకుపోయేలాగా చేశాడు ప్రతి బాల్ తను ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకుని వేస్తున్నాడు అయితే నేను తనని కొద్దిగా కవ్వింపు చేసి అంటే కన్ఫ్యూజ్ చేసి నా వ్యూహంలోకి అతన్ని అనుకున్నాను కానీ అతని వ్యూహాలతో నన్ను గందరగోళంలో పడేశాడు అంతేకాదు తను టెస్ట్ మ్యాచ్ లో నన్ను ఆధిపత్యంలోకి తీసుకునే అంత రేంజ్ లోకి వెళ్ళిపోయాడు ఇక ఇలాంటి ఇలాంటి ఒక సన్నివేశం ఒక సంఘటన వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అయితే తను నా ఆలోచనని పూర్తిగా లయ తప్పేలాగా చేశాడు ఒక్కొక్క బాల్ ఒక్కొక్క పరీక్షలాగా నాకు మారింది నేను నేను ఎలా ఆడాలి అని ఆలోచించుకునే లోపే రవిచంద్రన్ అశ్విన్ నా వ్యూహాలన్నీ తిప్పికొడుతూ నన్ను టక్అట్ చేయడం మొదలు పెట్టాడు నిజానికి అతని వ్యూహాన్ని కనిపెట్టడం చాలా కష్టం తలకు మించిన భారం అని నేను అనుకుంటున్నాను కానీ నేను కొంచెం దూకుడుగా ఆడి ఉండుంటే బాగుండేది అంటూ చాలా నిరాశగా వాపోయాడు స్టీవ్ స్మిత్ అయితే స్టీవ్ స్మిత్ ఇంటర్వ్యూ అంటే తన స్పీచ్ విన్న తర్వాత రవిచంద్రన్ చాలా గొప్ప గొప్ప స్పిన్నర్ అని తెలుసుకున్న జనాలందరూ కూడా ఆశ్చర్యపోయారు స్టీవ్ స్మిత్ లాంటి అంత గొప్ప ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ను బౌలింగ్ కి భయపడిపోయాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి